తీర్మానాన్ని బలపరుస్తా ఉన్నా అధ్యక్ష. బాబురావు గారు, గల బాబురావు గారు. సార్ జస్ట్ ఒక్క నిమిషం సార్, సార్ మా సార్ సార్ ఒక్క నిమిషం చెప్పేమాటేనండి. అధ్యక్ష అధ్యక్ష, నిన్న జరిగినటువంటి సంఘటన నేను కళ్ళారా ఆ గేట్ దగ్గర నేను అక్కడ ఉన్నాను. అక్కడ ఏంటంటే అధ్యక్ష, ఎంత దారుణం అంటే, మరి మాజీ ముఖ్యమంత్రిగా చేసి 3 సార్లు చేసినటువంటి ఒక పెద్ద మనిషి ఉద్యోగస్తులను పట్టుకుని ఎంత దారుణంగా, అసలు ఒళ్ళంతా ఒక రకమైనటువంటి ఒక ఏంటంటే పూర్వకం కూడా కాదు, అది ఒక ఉన్మాదం. ఆయనలో నిజమైనటువంటి ఉన్మాదంతో మాట్లాడిన మాటలు అగ్ర ఏంటంటే మాల అధ్యక్ష, నేను కళ్ళారా చూసినప్పుడు అనుకున్నాను, నేను దానికి సాక్ష్యం కూడా. అంటే అధ్యక్ష, నేను వైజాగ్ జిల్లాలో నేను జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేస్తున్నా. వారు అప్పుడు ఎందుకంటే రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. నేను అంటే అబద్ధాలు ఆడను, ఈరోజు సత్యం చెప్తున్నా. ఎందుకంటే వారికి అసలు మన ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే ఒక చులకన, అందులోనూ మాలాంటి పేదవర్గాలకు చెందినటువంటి మరి మా యొక్క ఉద్యోగులు అంటే ఎంత చులకన అంటే, ఐ విల్ సస్పెండ్, ఐ విల్ డిస్మేస్ అని చెప్పి 100 సార్లు నేను కళ్ళారా విన్నాను, చూశాను. మరి అధ్యక్ష, నిన్న జరిగినటువంటి మాట నిజంగా మన ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా అది ఒక నిజమైనటువంటి ఒక అవమానంగా భావిస్తున్నా. ఎందుకంటే మీకు వయసు పెరిగింది కానీ మీకు మనసు మాత్రం పెరగల, మీకు జ్ఞానం ఏమాత్రం కూడా భగవంతుడు ఇవ్వలేదు. ఇప్పటికైనా మీరు నిజంగా ఈ యొక్క సభ సాక్షిగా నేను ఈరోజు చెప్తున్నా. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రోజున కూడా అన్ని అవమానాలు అన్ని కష్టాలు పడినా మరి చంద్రబాబు గారిని కానీ ఎవరినైనా నేను చూసిన ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక దుర్భాష కానీ అనలాంటి మాట కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను నీకు చెప్తా ఈరోజు, మరి అధ్యక్ష ఈరోజు నేను ఎందుకంటే వారితో పాటు ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు కూడా నిజంగా పూనకం కూడా కాదు ఉన్మాదం లాగా ప్రవర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని మరి గౌరవ ముఖ్యమంత్రి ఈ యొక్క ఉన్మాదం లాంటి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఉంటే మీరందరూ ఈ రకం చేస్తారని చెప్పి అడుగుతున్నారు. ఇది నిజంగా విచారించదగ్గ విషయం, బాధాకరమైన విషయం. ఇది ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులే కాదు 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని నిజంగా ఎంత బాధపడుతున్నారో మీకు నిజంగా ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఆలోచన అంటూ ఉందా? మీకు ఆలోచన అంటూ ఉంటే నిజంగా ఈ పాటికే మీరు నిజంగా నేను విచారం వ్యక్తం చేస్తున్నా, క్షమాపణ చేసుకుంటున్నాను అని చెప్పుండాలి. కాబట్టి మీకు ఈ జన్మలో పేద వర్గాల మీద కానీ లేకపోతే పేద వర్గాల కోసం మరి నిజంగా ఎంతో శ్రమిస్తున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని కానీ మీరు ఏమన్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల్లో సుమారు 3.5 కోట్ల మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు మీకు కనీసం డిపాజిట్ కూడా రాకోకుండా చేస్తారన్న విషయం మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఒకసారి గమనించాలని ఈ సభ సాక్షిగా కోరుతున్నా. నిజంగా ఏ రోజున కూడా నాకు ఎన్నో సార్లు ఈ యొక్క చంద్రబాబు గారి మీద కనీసం 70 ఏళ్ళు వస్తున్నాయి, ఇప్పటికైనా మారుతాడేమో అని చూస్తూనే ఉన్నా. ఏ రోజున కూడా ఈ వేకర్ సెక్షన్స్ అన్నా, బీసీలన్నా, ఎస్సీలన్నా ఆయనకి నిజంగా ఎంత చులకన భావమో కళ్ళారా చూసా, కళ్ళారా విన్నా. నేను ఒకే ఒక్క విషయం, మీరు ఎప్పటికైనా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద వారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని మీరు ఒక్కసారి అర్థం చేసుకుని మీకు ఏదైనా ఎప్పుడైనా 40 ఏళ్ళకు 50 ఏళ్ళకు వస్తే ఆ అవకాశాన్ని వారు లాగా మీరు చేయాలని అనుకోవాలి తప్ప, మీరు నిజంగా ఈ మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రపంచంలో ఈ రోజున ఎవరు చేయలేనటువంటి ఒక సంస్కర్తగా, ఒక రాజకీయ మరి నిజమైనటువంటి నాయకుడిగా ఈరోజు రాష్ట్రంలో వెలుగొందితే మీరు ఈ రకమైనటువంటి సభ సాక్షిగా, సభ బయట
ఎక్కడ మీటింగులోనైనా మీరు మా ముఖ్యమంత్రి గారిని ఎంత చులకనగా మాట్లాడటం అనేది మన ప్రజల్ని మనల్ని అందరినీ కూడా అవమానించడం అని చెప్పి సభా సాక్షిగా నేను వారికి హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. రాంబాబు గారు, రాంబాబు గారు.